జై అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారం నా పేరు గద్దే బుచ్చి తిరుపతిరావు తుళ్ళూరు గ్రామం రాజధాని అమరావతి ప్రాంతం ఈ వీడియో ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరితో కొన్ని విషయాలు పంచుకోదలుచుకున్నాను అవేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నగరాన్ని నిర్ణయించడం గురించి రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రానికి రాజధాని నగరానికి రాజధాని నగరం కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో రాజధాని నగర నిర్మాణానికి అనువైన ప్రదేశంగా రాష్ట్రం నడిబొడ్డులో ఉన్న ఉందని పక్కనే నీటి వనరులతో కృష్ణానది ప్రవహిస్తుందని అలాగే రవాణా పరంగా ఇంకా అనేక విధాలుగా అందరికీ సమదూరంలో అన్ని వనరులతో ఉందన్న ఒకే ఒక కారణంతో విజయవాడ గుంటూరు నగరాల మధ్యలో అమరావతి నగర నగరాన్ని నిర్ణయించడం జరిగింది ఆ సమయంలో ఈ ప్రాంతంలో రాజధాని కావాలన్న అని ఈ ప్రాంత రైతులు ఎవ్వరూ అడగలేదండి అది ప్రభుత్వ నిర్ణయం శ్రీరామకృష్ణ కమిషన్ ద్వారా కానీ ఇంకా అనేక విధాలుగా ఆలోచించి చర్చించి ఈ ప్రాంతాన్ని రాజధాని నిర్మాణం అనువుగా ఉంటుందని నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల నుండి ముప్పై నాలుగు వేల వందల ఎకరాలని భూ సమీకరణ ద్వారా సేకరించి రాజధాని నగర నిర్మాణానికి పూనుకోవడం జరిగింది ఈ సందర్భంలో నేను మీ అందరితో ఒక విషయాన్ని పంచుకోదలుచుకున్నాను ఏమిటంటే మా ప్రాంతంలో రాజధాని నగరాన్ని నిర్మించండి ఇక్కడ పెట్టండి అని చెప్పి ఈ ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఎవరు అడగలేదు అది ప్రభుత్వ నిర్ణయం అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా కొంతమంది చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారి ఒక్క పిలుపుతో ముప్పై మూడు వేల ఎకరాలని రైతులు త్యాగం చేశారు అన్నది కూడా పూర్తి వాస్తవం కాదు పూర్తి వాస్తవం కాదని ఎందుకంటున్నానంటే ఒక చంద్రబాబు నాయుడు గారు పిలుపుతో ఒక వారం రోజుల్లో నెల రోజుల్లోనూ ఈ ప్రాంత ప్రజలు తమ భవిష్యత్తుని తాకట్టు పెట్టి ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాలని భూ సమీకరణ కోసం ఇవ్వలేదండి అనేక సందేహాలు అనేక భయాలు ఇవన్నీ వారి మనసులో ఉన్నాయి ఎందుకంటే తమ జీవనాధారం తమ బిడ్డలకి తరతరాల నుంచి తమ కాపాడుకుంటూ వచ్చిన పొలాలని తమ పిల్లల భవిష్యత్తుని అన్నీ పెట్టి ప్రభుత్వానికి ధారాదత్తం చేస్తే రేపు ఏదన్నా తేడా జరిగితే వాళ్ళ భవిష్యత్ ఏంటి అని ఈ ప్రాంత రైతులందరం మేమందరం చాలాసార్లు ఆలోచించాం అలాగే పది సంవత్సరాలు కవులు అన్నారు ఈ పది సంవత్సరాల తర్వాత ఏంటి ఎందుకంటే పండించుకోవటానికి మాకు పొలాలు లేవు ప్రభుత్వానికి ధారాదత్తం చేసేస్తున్నాం ఆ పది సంవత్సరాల తర్వాత మా పరిస్థితి ఏంటి మీకు రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్ చేసి ఇస్తాము కమర్షియల్ రెసిడెన్షియల్ అన్నారు వాటికి ధర రాకపోతే ఏమిటి లేదు ఇక్కడ తొమ్మిది నగరాలను అభివృద్ధి చేస్తున్నాము ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప రాజధాని నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాము అనేక వస్తులు అనేక విద్యా సంస్థలు హాస్పిటల్స్ అలాగే బోల్డ్ అని కంపెనీలు అన్ని విధాలుగా ఇది అభివృద్ధి చెందుతుంది పర్యాటక ప్రాంతంగా అని సిఆర్డిఏ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రజలను కన్విన్స్ చేసి అనేకసార్లు ప్రతి ఊర్లోనూ గ్రామ సభలు పెట్టి ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసి భూ సమీకరణ కోసం పొలం తీసుకోవడం జరిగింది ఈ రాజధాని ప్రాంత రైతుల్లో అనేక మంది నిరక్షరాశులు ఉన్నారు వివిధ వర్గాలు వివిధ కులాలు వివిధ మతాల వాళ్ళు ఉన్నారు ఎక్కువ పొలం ఉన్న వాళ్ళు ఉన్నారు అరెకరం పావెకరం ఉన్న రైతులు కూడా అనేక మంది ఉన్నారు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు పది ఎకరాల పైన ఉన్న రైతుల కన్నా కూడా ఎకరం అరెకరం రెండు ఎకరాలు ఉన్న రైతులు వాళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఇరవై తొమ్మిది వేలలో ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు వాళ్ళే ఉన్నారు వీళ్ళందరూ ఆ రోజున పొలాలు ఇవ్వటానికి ఆలోచించింది ఒకటే సరే ఈ రోజున మన తరం కష్టపడినా నష్టపడినా ఈ నగర నిర్మాణం జరిగితే రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాగే మన ముందు తరాల వాళ్ళు ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసమో లేకపోతే చదువుల కోసమో వేల వేల కిలోమీటర్లు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే అన్నీ మన సొంత స్థలంలో ఉండే మన ప్రాంతంలో ఉండే అన్నీ చేసుకోవచ్చు అన్న ఆశతో పొలాలన్నింటినీ భూ సమీకరణ కోసం ఇవ్వడం జరిగింది నేను ఒక్కసారి చెప్తున్నానండి దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ రాజధాని పెట్టమని మేము పొలాలు ఇస్తామని ఎవ్వరూ ఇక్కడ రైతులు మేమెవరూ అడగలేదు గవర్నమెంట్ నిర్ణయించిన తర్వాత ఈ మా సందేహాలు నివృత్తి చేసిన తర్వాత భవిష్యత్తు మీద ఆశతో మేము పొలాలు ఇవ్వటం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ మారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన ఆలోచించి తీసుకున్నారో నిర్ణయం మూడు రాజధానులు సెక్రటేరియట్ని వైజాగ్లో న్యాయ రాజధాని కర్నూల్లో లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని చెప్తున్నారు బాగుంది దీనికి కొన్ని ప్రాంతాల వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు కానివ్వండి రాయలసీమ వాళ్ళు కానివ్వండి పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కాబట్టి మూడు రాజధానులు మాకు సమతమే ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పారు ఒక్కసారి ఇలా మూడు రాజధానులు సమర్థించే వాళ్ళందరికీ నాదొక చిన్న విన్నపం మీరు మూడు రాజధానులని ఇప్పుడు కోరుతున్నారు అడుగుతున్నారు మీరెవరూ కూడా ఇంతవరకు ఎవరూ పొలం ఇవ్వలేదు ఒక్కసారి రాష్ట్ర అమరావతి ప్రాంత రైతుల తరపు నుండి వారి స్థానంలో ఉండి మీరు ఆలోచించండి ఇక్కడ మేము మా సర్వస్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం కోసం ఐదు కోట్ల ఆంధ్రుల కోసం భూములన్నీ ధారాదత్తం చేశాం మా భవిష్యత్తు మీద ఇప్పుడు ఈ నీళ్ళ నీళ్ళు కమ్ముకున్న ఈ సమయంలో మా గోడు ఎవరికి చెప్పుకోవాలి మా పరిస్థితి ఏంటి మా బిడ్డల భవిష్యత్తు ఏమిటి ఒక సంవత్సరం నష్టం వచ్చినా ఇంకో సంవత్సరం చూసుకోవచ్చులే ఈ సంవత్సరం కరువు కాటకాలు వచ్చినా లేదా అధిక వర్షపాతం వచ్చినా మార్కెట్ ధర రాకపోయినా వచ్చే సంవత్సరం చూసుకోవచ్చులే అని ఆలోచించే రైతులు ఆశాభంగా వచ్చే సంవత్సరం కోసం వే వేచి చూడవచ్చు కానీ ఇక్కడ రాజధాని ప్రాంత రైతులకి వచ్చే సంవత్సరం అన్న ఆలోచన లేదు ఇది అంతిమ పోరాటం ఒకసారి ఇక్కడ అన్యాయం జరిగితే మా భవిష్యత్తులన్నీ సమాధి ఇటువంటి పరిస్థితుల్లో రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మేము చేస్తున్న పోరాటంలో ఏదైనా మేము అంటే అతీతంగా కులమతాలకి రాజకీయాలకి ప్రాంతాలకి అతీతంగా మేము చేస్తున్న ఈ పోరాటం అన్యాయమని మీకు ఎవరికన్నా అనిపిస్తోందా మా బాధ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి ఈ పొలాలు అలాగే కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు వారి పొలాలు వాళ్ళకి ఇచ్చేసే నష్టం ఏంటి అని మేము పొలాలు ఎలా ఇచ్చామో అదే స్థాయిలో తిరిగి మాకు ఇవ్వగలరా ఇప్పుడు అవి పంటలు పండడానికి అనువుగా ఉన్నాయా ఒక కాంక్రీట్ జంగిల్లాగా మార్చారు రోడ్లు వేశారు నిర్మాణాలు జరిగినాయి అంత కాంక్రీట్ మయం ఇప్పుడు ఎక్కడ అక్కడ ఇరవై ముప్పై అడుగుల లోతులో కింద నుంచి కాంక్రీట్ వేసుకొని వచ్చారు ఆ ప్రాంతంలో ఇప్పుడు పంటలు పండుతాయా ఆ పొలాలని తిరిగి మా మేము ఎలా ఇచ్చాము రెండు వేల పద్నాలుగు పదిహేనులో అదే విధంగా ఆ రూపంలో మాకు ఇవ్వగలరా లేదు ఏం చేయాలి ఇస్తామన్న పది సంవత్సరాల కవులు ఆరు సంవత్సరాలు అయిపోయినాయి ఇంకో నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత మా భవిష్యత్ ఏమిటి మా పరిస్థితి ఏమిటి ఇక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుందని తెలిసి ఇక్కడ పొలాలకు రేట్లు పెరిగినాయి కొంతమంది అమ్ముకున్నారు నేను కాదంటలేదు కానీ అమ్ముకున్న వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ పొలాలే భూ సమీకరణకి ఇచ్చిన వాళ్ళే కొంత అమ్ముకున్నారు కొంత అలా ఉంచారు అరెకరం ఎకరం ఉన్న రైతులు ఎవరు అమ్ముకోవాలి వాళ్ళందరూ వాళ్ళ పొలాలు అట్లాగే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పిల్లల కోసం తర్వాత కోసం ఉంచుకున్నారు వాటికి మంచి ధర వస్తున్న తర్వాత ఆ విధంగా వాళ్ళు సెటిల్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయంతో ఈ పొలాలు దేనికి పనికిరావు దేనికి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా దేనికి అని ఎందుకంటున్నానంటే వ్యవసాయానికి పనికిరావు వాణిజ్యానికి లేదు వీళ్ళేదాన్ని అమ్ముకొని ఎక్కడైనా వేరే పొలం కొనుక్కుందామన్నా జీవితంలో స్థిరపడాలన్నా ఇప్పుడు ఈ మూడు రాజధానుల నిర్ణయంతో వీటికి ధర రాకపోతే అవి దానికి పనికిరావు అప్పుడు ఏం చేయాలి ఇక్కడ రాజధాని ప్రాంత రైతులు భూములు ఇచ్చిన రైతులు ఏం చేయాలి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను ఒక్కసారి అమరావతి ప్రాంత రైతుల తరపు నుండి ఆ స్థానంలో ఉండి మీరు ఆలోచించండి ఎందుకు ఈ రాజధాని అమరావతి పోరాటం మహిళలు ఇంతమంది ముందుకొచ్చి ఎన్ని రోజులైనా దీక్షలు నిరసనలు ఎందుకు చేస్తున్నారు మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఎందుకు అంటున్నారో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇది మా భవిష్యత్ సమస్య ఇక్కడ అన్యాయం జరిగితే మాకు భవిష్యత్తు లేదు అందుకే ఈ ప్రాంత ప్రజలు ఈ రైతులు మహిళలు స్త్రీలు అన్ని ప్రాంతాల వాళ్ళు పార్టీలు లేదు నేను మరొకసారి చెప్తున్నానండి దయచేసి నేను పార్టీల గురించి మాట్లాడటం లేదు ఒక రైతుగా మా బాధని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాను ఎవరికైనా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దేశంలో ఒక అభివృద్ధి పథకానికి భూములు కావాలంటే భూ సమీకరణ ద్వారానో సేకరణ ద్వారానో ప్రభుత్వం కొంత భూమిని సమీకరించినప్పుడు సేకరించినప్పుడు దానికి నష్టపరిహారం విషయంలో ఎన్నో కేసులు ఇప్పటికీ కోర్టులో ఉన్నాయి ఆ ప్రా ఆ ప్రాంతాల్లో ఆ భూమి కోల్పోతున్న వాళ్ళందరికీ అదే సర్వస్వం కాదు వారికి వేరే భూములు కూడా ఉన్నాయి కానీ పోతున్న కొన్ని సెంట్లు కొన్ని గజాలు ఒక అరెకరమో పావెకరమో పోయిన దానికి వాళ్ళు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు గట్టిగా ఫైట్ చేస్తున్నారు నేను కాదంటలేదు ఆ చిన్న చిన్న వాటికి అంత ఫైట్ చేస్తున్నప్పుడు మా భవిష్యత్తుని తాకట్టు పెట్టి మాకున్న సర్వస్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ధారాదత్తం చేస్తే రేపు ఏదైనా అన్యాయం జరిగితే మా పరిస్థితి ఏంటి ఇన్ని వేల మందికి ఆత్మహత్యలే శరణ్యం అవునా కాదా మీరు ఒకసారి ఆలోచించండి ఈ భూములన్నీ దేనికి పనికిరానివయ్యి అటు వ్యవసాయానికి కానీ ఇటు ధర లేక అరణ్యాల కింద ఈ కొంతమంది మంత్రులు మాట్లాడారు నేను అసలు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ కొంతమంది మంత్రులు మాట్లాడిన మాటలు బాధ చెప్తున్నాను నేను ఎడారి శ్మశానం అంటే అంటే భూములు ప్రభుత్వం వచ్చి మమ్మల్ని అడిగితే భవిష్యత్తు మీద ఆశతో మేము భూములు ఇవ్వటం మా తప్ప అది మేము చేసిన నేరమా కాబట్టి ఈ రాజధాని అమరావతి పోరాటాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించి ఎందుకు ఈ ప్రాంత ప్రజలు ఇన్ని రోజుల నుండి ఈ దీక్షలు నిరసనలు ఇంత పోరాటాలు ఇంత ఉధృతంగా జరుగుతున్నాయి ఇప్పటికీ అరవై మంది వరకు చనిపోయారు గుండెపోటుతో వాళ్ళలో పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు రెండు రోజుల క్రితం చనిపోయిన వ్యక్తికి ముప్పై మూడు సంవత్సరాలు చిన్న కూతురు ఉంది ఏంటి అతను చేసిన పాపం రాజధానికి భూములు ఇవ్వటమా ఎంతమంది మనోవ్యథితో ఈ రా మూడు రాజధాని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సరిగ్గా భోంచేయలేక సరిగ్గా నిద్రపోలేక ఎంతమంది మనోవ్యత్తో బతుకుతున్నారో ఒకసారి చూడండి నేను మేము ఈ రాజధాని ప్రాంత రైతులు మేము కూడా మా పొలాలు రాజధానికి ఇవ్వకుండా ఉన్నట్లయితే ఒకవేళ ఈ రాజధానిని రెండు వేల పదిహేనులోనే ఏ విశాఖపట్నంలోనూ ఏ కర్నూలులోనో ఎక్కడో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఉంటే మాకు ఏ బాధ లేదు మేమే దాన్ని వాళ్ళం కాదు ఓకే ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నంలో ఉంది లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని కర్నూలులో ఉంది తిరుపతిలో ఉంది మాకేం బాధ లేదు మా పొలాలు మాకు ఉన్నాయి మా వ్యవసాయాలు మేము చేసుకుంటున్నాం కానీ వచ్చి మీ దగ్గర పెడుతున్నామని చెప్పి మా పొలాలను తీసుకొని రేపు మీ పొలాలను ఇక్కడ నుంచి కాదు మూడు రాజధానులు మారుస్తున్నాము ఈ ప్రాంతం అంతా అరణ్యమైపోతుంది ఎడార్ అయిపోతుంది శ్మశానమైపోతుంది అంటే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అరవై మందికి ప్రాణాలు పోవడానికి కారణం ఏమిటి ఈ మానసిక బాధే ఈ మానసిక వ్యధే ఈ అమరావతి రాజధాని పోరాటంలో మహిళలు ముందుండి నడుపుతున్నారు అంటున్నారు అది నిజం వాస్తవం ఎందుకు జరుగుతుందలా తమ బిడ్డల భవిష్యత్తుల మీద వాళ్ళకున్న కడుపు తీపి భయం రేపు ముందు ముందు తరాలు ఏమైపోతాయని ఎందుకంటే మా సర్వస్వం ఇచ్చేసాం ఇక మా దగ్గర ఏమీ లేదు ఆ రాజధాని భూ సమీకరణకి ఇచ్చిన పొలాల్లో పంటలు పండవు అక్కడ నిర్మాణాలు జరగక అభివృద్ధి ఆగిపోతే ఆ పొలాలకి ధరలు రావు మేము అక్కడ ఏమి నిర్మాణాలు చేయలేము ఎవరు ఈ ప్రాంతంలో ప్రజలు రారు అటువంటి అటువంటి పరిస్థితుల్లో మా పొలాలను ఏం చేసుకోవాలి ఇంతకుముందు పంటలు పండకో లేకపోతే అప్పులు కట్టలేకో కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మనం ప్రతిరోజు ఇప్పటికీ చూస్తూ ఉన్నాం ఒకళ్ళు ఇద్దరు రాష్ట్రంలో ఆ మూల ఈ మూల రేపు ఈ రాజకీయ క్రీడల్లోనో లేకపోతే మాకు అన్యాయం జరిగితే ఇరవై తొమ్మిది వేల మంది రైతుల్లో అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే భవిష్యత్తులో కనపట్టలేదు మాకు ఈ పొలాలు రేట్లు పెరిగిన తర్వాత ఈ పొలాలను చూపెట్టి కొంతమంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేశారు కొంతమంది చదువులకి ఉన్న చదువులకి వెళ్ళారు ఇంకొంతమంది ఇంకొన్ని కార్యకలాపాలు చేసుకున్నారు ఇప్పుడు వాడనం పరిస్థితి ఏంటి ఆడపిల్లలకి ఇచ్చిన పొలాలు రేట్లు తగ్గిపోయినాయి అంటే అత్తవారింట్లో ఈ అమ్మాయికి ఏ బాధలు వస్తాయో వాళ్ళు ఏ విధంగా చూస్తారో అని కన్న తల్లిదండ్రుల బాధ ఇక్కడ చేయటానికి పనులు లేవు వ్యవసాయ కూలీలు అదే పరిస్థితి ఇక్కడ పొలాలు లేవు ఈ పొలాలన్నీ వ్యవసాయాన్ని పనికిరావు రాజధానికి ఇచ్చేసాము ఇక ఇక్కడ పనులు లేవు ఎక్కడెక్కడికి దూరంగా వెళ్ళి పొలాలు పనులు చేసుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్క వ్యవసాయానికి ఈ ప్రాంతంలో రాజధాని తరలిపోవటం అంటే అభివృద్ధి ఆగిపోవటం అంటే భూములు ఇచ్చిన రైతులు ఒక్కడదే కాదు బాధ్య బాధ వ్యవసాయ కూలీలది ఈ ప్రాంతంలో అనేక వృత్తుల మీద బ్రతుకుతున్న వాళ్ళది వీళ్ళందరూ ఏం చేయాలి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి మొరపెట్టుకోవాలి కాబట్టి మరొక్కసారి మీ మీ అందరికీ మనవి చేసుకునేది ఏమిటంటే మూడు రాజధానులు కాకపోతే ముప్పై మూడు రాజధానులు కట్టుకుంటామని ఒక మంత్రి గారు అంటారు లేకపోతే కొంతమంది ఈ ఈ రాజధాని అమరావతి రైతులు రియల్ ఎస్టేట్ కోసం ఇచ్చారు కానీ త్యాగాలు చేసిన వాళ్ళు కాదు అని ఎవరు చూసిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు అవన్నీ మాకు చాలా బాధ కలిగిస్తున్నాయండి దయచేసి అమరావతి ప్రాంత రైతుల మనోవేదనని ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకొని మా పోరాటానికి సంఘీభావం తెలియచేస్తారని భావిస్తూ ఈ విషయాలు మీతో పంచుకుందామని ఈ వీడియో తయారు చేయడం జరిగింది ఈ నేను చెప్పిన విషయాలు మీకు సబబు అనిపిస్తే దయచేసి మీ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి తద్వారా మా రాజధాని అమరావతి పోరాటానికి మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను జై అమరావతి అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి